చూడండి రైతు మిత్రులారా మీ అందరికీ నా నమస్కారము ఎస్కేఆర్ అగ్రికేర్ అండ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నుంచి నేను మీకు ఒక కొత్త విషయాన్ని పరిచయం చేస్తున్నాను మనము పిఎస్బి బవేరియా మెటారైజము వటిసిలం లకాని పాస్పోబ్యాక్టీరియా అనే అనేటటువంటి ఐదు రకాలు కలిపి తయారు చేసిన మదర్ కల్చర్ ఇది ఇది చూడండి ఒక్కసారి గమనించండి ఏ రైతు సోదరుడైనా ఇది చల్లటి వాతావరణము చల్లగా ఉంది నా ఇంట్లో ఇంకోటి చూడండి ఇది కూలింగ్ ప్రాంతం ఇది ఇందులో ఏసీ లాగా ఉంటుంది ఇందులో నుంచి నేను వట్టి నీళ్లు ఎన్ని కలిపాను నీళ్ళల్లో కలిపినప్పుడు ఇది చూడండి ఒకసారి ఎట్లా పొర్లుతుంది ఎట్లా పొంగుతుంది అది చూడండి ఒకసారి దాన్ని వీడియోలో పర్టికులర్గా మీకు చూపిస్తున్నా ఇది పొంగుతూ పొంగుతూ ఏమవుతుంది అంటే సర్క్యులేషన్ అవుతుంది బ్యాక్టీరియా అనేది సర్క్యులేషన్ అవుతుంది ఫైవ్ డేస్కి 100% సర్క్యులేషన్ అనేది క్లారిటీ వస్తుందండి ఒక్కసారి చూడండి మీరు కూడాను మీకు పర్టికులర్గా నేను కూడా చూపిస్తున్నాను కంపెనీల్లో ఇవన్నీ ఉండవు చూడండి నేను దేనికి ఏది ఎట్లా పనిచేస్తుంది అంటే ప్రతి రైతు కూడాను గమనించాల్సింది ఇదే కూలింగ్ ప్రాంతములో కూలింగ్ టైంలో మీరు ఇట్లా చేసుకుంటే మీకు అన్నిటికీ ఎక్స్క్లూజివ్గా ఎక్సలెంట్గా పనిచేస్తుంది మామిడి తోటలో వచ్చే నల్ల తామర పురుగుకు కానీ దాని తరపున వచ్చే రసం పీల్చే పురుగు జాతి ఏదున్నా కానీ ఎర్ర నల్లితో దాని గుడ్డుతో సమూలంగా నాశనం చేస్తుంది దయచేసి రైతు మిత్రులారా ఒక్కసారి చూడండి ఇందులో నేను పొయ్యి మీద ఏం పెట్టలేదు ఇందులో ఎలక్ట్రికల్ వైబ్రేషన్స్ ఏం పెట్టలేదు పర్టికులర్గా మీరు ఒకసారి చూసుకోండి ఇది నా రూము ఇదిగో చూసుకోండి ఇది నా రూము ఇదిగో నా రూమ్ తలుపు పక్కనే పెట్టాను తలుపు కూడా తీశాను చూసుకోండి ఇవి ఐదు రకాలు కలిపిన మదర్ కల్చరు ఇదిగో నాది ఎస్కేఆర్ అగ్రికల్చర్ గో ఆధారిత వ్యవసాయము చూడండి ఇగో ఇవన్నీ నేను తయారు చేసుకున్నటువంటి మందులు ఒక్కొక్క మందుని ఒక్కొక్క రకంగా మీకు క్లుప్తంగా చూపిస్తాను చూడండి చూడండి ఇవన్నీ విఆర్ఎల్ ఈ రకంగా నేను మొత్తం ఇక్కడ నా దగ్గర సిస్టమ్ అనేది ఉంది ఇంకోటి ఇదిగో చూడండి ఇక్కడ మరి ఇది ఉడకట్లేదు చూడండి ఇది ఉడకదు కూడానండి ఇది ఉడకదు ఇది ఉడికితే దీని ఫార్ములేషన్ వేరే ఉంటుంది ఇది వేరే ఫార్ములేషన్ అండి ఇది కూడా చూపిస్తా చూడండి ఇది చూడండి ఎట్లా ఉడుకుతుందో మీకు అన్ని పర్టికులర్గా చూపిస్తున్నాను గ్యాస్ బీభత్సంగా వస్తుంది కనుక ప్రతి రైతు సోదరుడు కూడాను దయచేసి మామిడి తోటల్లో వచ్చే నల్ల తామర పురుగును కానీ మిరప తోటలో వచ్చే నల్ల తామర పురుగును కానీ అధికంగా అధిగమించాలి దాని నష్టాన్ని నుంచి మనం కోలుకోవాలి అంటే నేను చెప్పిన విధంగా మదర్ కల్చర్ వాడుకోండి మీరు ఇంటికి తీసుకెళ్ళి తయారు చేసుకోండి ఇది పెద్ద ఖర్చు అయింది ఏం కాదు మా గురువు గారు అయినటువంటి కుక్క అశోక్ కుమార్ గారు చెప్పారు ఇవన్నీ కూడాను మదర్ కల్చర్స్ వీటిల్లో సంబంధించి పిఎస్బి బ్యాక్టీరియా బవేరియా మెటారైజము వటిశీలం లక్కాని బాగా పనిచేస్తాయని చెప్తున్నారు ఇవన్నీ కూడా జీవశిలీంద్ర నాశనలు వీటికి సంబంధించి జీవం బ్రతికి ఉన్నప్పుడే వాటిని చంపడానికి బాగా ఉపయోగపడుతుంది కనుక ప్రతి రైతు సోదరుడికి కూడాను దీన్ని గమనించి మీరు వాడుకుంటారని చెప్పేసి అని నేను కోరుకుంటున్నాను మీ అందరికీ నా ధన్యవాదాలు ఇంకొకటి పర్టికులర్గా చూడండి ఈ వీడియోని నేను ఎందుకు ఇంత ఇదిగా ఈ వీడియో గురించి చూపిస్తున్నానంటే పాస్పో బ్యాక్టీరియా ఎట్లా తయారవుతుంది మెటారైజం ఎట్లా తయారవుతుంది వటిశీలం ఎట్లా తయారవుతుంది ఇవన్నీ కలిపిన ఒక మదర్ కల్చర్ ఇది ఈ కల్చర్ని మీకు చూపిస్తున్నాను హ్యాట్స్ ఆఫ్ ప్రతి రైతు సోదరుడికి నమస్కారము ఎందుకంటే అన్నదాత సుఖీభవ రైతే దేవోభవ మీ అందరికీ నా ధన్యవాదాలు